Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడ టీడీపీలో గడబిడ, లోకేష్ మాట నెగ్గుతుందా? రాబోయే ఎన్నికలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద షాకే ఇచ్చారట. విషయం ఏంటంటే, గుడివాడలో ఎవరు పోటీ చేయాలన్న విషయమై రావికి పార్టీ నాయకత్వానికి మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో తానే పోటీ చేస్తానని రావి పట్టుబట్టారు. ఇదే విషయాన్ని చంద్రబాబు లోకేష్కు కూడా చెప్పేశారు. అయితే చంద్రబాబు లోకేష్కు మాత్రం రావిని రాకుండా వెనుగండ్ల రామును పోటీలో నిలపాలని ఉంది. దీనికి కారణం ఏంటంటే, వెనుగండ్ల దగ్గర బాగా డబ్బుండటమేనట. వెనుగండ్ల ఎన్ఆర్ఐ కాబట్టి బాగా సంపాదించి టికెట్ కోసమే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనాలలో పరిచయం పెంచుకోవడం, నేతల్లో మద్దతు సంపాదించుకోవడమే టార్గెట్గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెనుగండ్ల ఆలోచన అర్థమవడంతోనే పార్టీలోని చాలామంది నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. టికెట్ రావికే ఇవ్వాలని నియోజకవర్గంలోని నేతలు కూడా చంద్రబాబుతో చెప్పారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పిలిపించి రావితో మాట్లాడారట. వీరి మధ్య ప్రధానంగా నిధుల సమస్యే చర్చకు వచ్చిందట. ఈ విషయమై రావి మాట్లాడుతూ, తన శక్తి మేరకు తాను ఖర్చులు పెట్టుకుంటానని, సరిపోకపోతే మిగిలిన బ్యాలెన్స్ను పార్టీయే సర్దుబాటు చేయాలని స్పష్టంగా చెప్పారట. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తనకు అవసరమైనప్పుడు పార్టీ ఈమాత్రం ఖర్చు పెట్టలేదా అని అచ్చెన్నను రావి ఎదురు ప్రశ్నించారట. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీలో ఉండడం ఖాయమని కూడా స్పష్టం చేశారట. చంద్రబాబుతో భేటీ సందర్భంగా అచ్చెన్న ఇదే విషయాన్ని చెప్పారట. తర్వాత కొద్ది రోజులు ఆగి మళ్లీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పంపారట. రవీంద్రతో భేటీ సందర్భంగా కూడా రావి ఇదే విషయాన్ని కొండబద్దలు కొట్టినట్లు చెప్పారట. పార్టీకి ఎంతో లాయల్గా ఉన్న తన విషయంలో చంద్రబాబు లోకేష్ ఇలా ఆలోచించడం తప్పన్నారట. అంతగా ఇచ్చుకోవాలంటే వెనుగండ్లకే టికెట్ ఇచ్చుకోవచ్చని, తానేం చేయాలో అది చేస్తానని కొల్లుతో స్పష్టంగా చెప్పారట. అదే విషయాన్ని కొల్లు వచ్చి చంద్రబాబుకు చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని సమాచారం.